Telangana Sarkar Pai Congress MP Komatireddy Fire Ayyaru. Akala Varshalu Annadatalanu Kudelu Chestunte Prabhutvaniki Chima Kuttinatlu Kuda Ledannaru. Tungaturthi Niyojakavargamlo Maji Mantri Ram Reddy Damodar Redditho Kalisi Varagandla Vanalato Nastapoyina Raitulaku Paramarsincharu Daggarundi Mari Vanalato Debbatina Panta Chelanu Atu Pandla Totalni Kuda Parisilincharu MP. Panta Nastani Anchana Vedanlo Adhikarulu Vifalamayyarani Veladi Ekaralo Panta Nastam Jarigite Kshetra Sthayilo Parisilinchenduku Adhikara Party Praja Pratinidhulu Adhikarulu Raledani Ayana Aropinchar. Akala version Karnanga, Thirumalgirilo, Ekoga, Pantanastam Sambhavinchindi, Prastutam, Bhuvanagiri MP, Komatireddy Venkat Reddy, Pantanasta, Vivaralanu Parisilinchenduku Vachaaru, Cheppandi, Pantanastam, Swayanga Parisilinchaaru, Adhikarula Nunchi Spandana Ledani Raitulu Antunnaru, Meeru Ee Vidhanga Deenini Prabhutvam Drushtiki Teesukeltaru? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనే నేను మొన్ననే నేను ప్రకటించాను. నిన్న పార్లమెంట్ ఉందని ఇవాళ పార్లమెంట్ ఉన్నా సరే పార్లమెంట్ ఆబ్సెంట్ అయ్యి మరీ వచ్చి రైతులకు ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. మీరు ఎలాంటి అఘాయితాలకు ఆత్మహత్యలు పాల్పడి మీ పిల్ల భార్య పిల్లల్ని అనాథాలు చేయొద్దు. ఈ మామూలు వర్షం కాదు. మాకు ఫోటో వీడియోలు పెడితే మా దగ్గర ఈ దండాకెళ్ళి ఇంతలా రాయబడ్డది. అరకిలో ఉండి రాళ్ళు పడ్డాయి. మొత్తం టమాటాలు వరి చేనులు మామిడి చెట్లు మొత్తం మొక్కజొన్న నష్టపోయింది. వాళ్ళు ఏడుచుకుంటూ నాకు వీడియోలు పెడితే నేను ఇవాళ పార్లమెంట్ కూడా పోకుండా రావడం జరిగింది. వస్తే కనీసం 5 రోజులు అయింది. జిల్లా మంత్రి పక్కనే పక్క గ్రామం వాడే ఎమ్మెల్యే కాకుండా సూర్యాపేట జిల్లాకు మంత్రి ముఖ్యమంత్రి నువ్వు రైటు లెఫ్ట్ నువ్వే. మరి ఒక్కసారి వచ్చి తిరుమలకి గిరిజనులని తుంగతుర్తి వాళ్ళని ఆలేరు వాళ్ళని ఎందుకు చూసుకుంటలేడు? అందుకనే ధైర్యం చెప్తానికి వచ్చిన మన పాలకుర్తికి వచ్చిన మినిస్టరు రాయకర్ రావు ఆయన పాలకుర్తి ఊళ్ళు తిరిగింది కానీ మా పక్కకున్న తిరుమలగిరిలో ఒక్క తండాకు రాలే. మా సర్పంచులు పోయి అడిగినంట మా తండా చూసిపోదురా అంటే నేను అనుకోవాలి అంట ఆయన అంటారు పాలకుర్తికే మినిస్టర్ ఆయన. ఈ పరిస్థితుల్లో నేను రావడం జరిగింది. ధైర్యాన్ని ఇవ్వడానికి ఇవాళ గవర్నమెంట్ కూడా ఒక విషయం తెలవాలి. రేపు మాపో సూర్యాపేట భువనగిరి నల్గొండ కలెక్టర్తో పాటు జాతీయ రహదారి కూడా ముట్టడిస్తున్నాము. దీని మీద స్పందించకపోతే రైతుల పక్షాన పార్టీలకు అతీతంగా రైతులు ఎవరైతే దీనిలో నష్టపోయినో మినిమం ఇవాళ టమాటా వేసినానికి 1 లక్ష రూపాయలు వరి చేసినందుకు 25 వేలు ఈ విధంగా తక్షణ సకర్తంగా నువ్వు ఇవాళ అలాగే హైదరాబాద్లో వరదలు వస్తే 10 వేలు ఇచ్చినావు కదా ఇంటికో 10 వేలు ఇచ్చినావు కదా. మీరు ఒక సవాల్ విసిరారు మంత్రి జగన్కి నగరం గ్రామంలో నీళ్లు రావట్లేదు సవాల్ అది నిరూపిస్త రాజీనామా ఆయన కూడా అంటున్నారు సవాల్కి సిద్ధమేనా అంటున్నాడు. నాగారం గ్రామం ఇక్కడ నుంచి 10 నిమిషాలు పోదాం. ఆయన ఏడ ఉన్నాడు ఢిల్లీలో ఉండి హైదరాబాద్ హెలికాప్టర్ వేసుకొని రమ్మను. ఆయన వచ్చినాక నేను ఆగారం ఆయన ఇంటి పక్క రోడ్డు మీద పండుకుంటా. నాగారంలో మిషన్ పగిరేది నీళ్లు వస్తున్నాయా? నాగారంలో వర్షం వస్తే ఆయన బిల్డింగ్ దాగడికి గుడిసెలన్నీ మునిగిపోతున్నాయా లేదా గ్రామస్తులను అడుగుదాం. మీ TV5 వాళ్ళు పోయి అడిగిరా దానికి మిషన్లు బాత్రూమ్ కడతానికి 10 లక్షలు పంపిస్తే ఆయన బెదిరించి కట్టకుండా చేసి నాకు పేరు వస్తుంది. నా పేరు కోసం కాదు. ఇవాళ పిల్లలు మంచినీళ్ళు లేవు సార్ అని హెడ్ మాస్టర్తో నాకు ఫోన్ చేపిస్తే హెడ్ మాస్టర్ని బెదిరించి నేను మినిస్టరు. ఇది వాస్తవం. రేపు తిరుమలకి వస్తే కాదు నాగారం ఆయన ఇంటికాడికే వస్తా. నేను ఆయన ఇంటి ముందరే కొట్లాడతా. ఈ రకంగా కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను పరిశీలించడంతో పాటు అధికారులకు అదేవిధంగా మంత్రులకు కూడా విన్నవిస్తున్నారు. వెంటనే తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డి సొంత గ్రామం నాగారంలో మిషన్ దగ్గర నీళ్లు రావట్లేవు అని జగదీష్ రెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి కూడా స్పందించారు. ఇరువురు కూడా సవాళ్ళ మీద సిద్ధమని ప్రకటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న దాన్ని బట్టి ఎవరు సవాళ్ళ మీద ఎవరు మాట నిలబడతారో చూద్దాం. కెమెరాన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి.